ఇసుక తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. మొదటి ఘాట్ రోడ్లో భారీగా వర్షం నీరు ప్రవహిస్తుంది. మాల్వాడి గుండం పొంగిపొర్లుతోంది. ఇక కపిలేశ్వర ఆలయం కోనేరులో వరద నీరు ప్రవహిస్తుంది. తిరుమలలో రెండవ ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. విరిగిపడిన కొండచర్యలను అటవీ సిబ్బంది తొలగిస్తున్నారు. కిదంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇంతకు ముందు ఎప్పుడు కని విని రీతిలో తిరుపతి మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తిరుమలలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కపిలతీర్థం ఆలయం మొత్తం కూడా నీట మురిగింది. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో కానీ చూసుకున్నట్లయితే మొత్తం కూడా కపిలతీర్థం టెంపుల్ మొత్తం కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తుంది కపిలతీర్థం జలపాతం. తిరుమలలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి భారీ ఎత్తున నీళ్లు ఈ జలపాతం గుండా కిందకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కోనేరు అంతేకాకుండా ఏదైతే క్యూ లైన్లు అన్నీ కూడా ఒకటైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా టెంపుల్లో నుంచి వచ్చేటటువంటి మార్గం అయినటువంటి వంతెన కూడా ఈ వరద దాటికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో టెంపుల్లో కూడా చాలామంది కొంతమంది భక్తులు అలాగే ఉన్నారు. అంతేకాకుండా టెంపుల్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, పూజారులు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మొత్తం విజువల్స్ చూస్తుంటే టెంపుల్ మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా ఇప్పుడు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కపిలతీర్థం ఆలయానికి ఇంత పెద్ద స్థాయిలో వరద నీరు పోటెత్తడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వంతెన కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, అంతేకాకుండా నిర్మించినటువంటి గోడలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ఆలయానికి సంబంధించినటువంటి దర్శనాన్ని నిలిపేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుమల కొండల నుంచి జాలువారేటటువంటి అద్భుత దృశ్యం ఇప్పుడు భయానకంగా అంతేకాకుండా భీతావహంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మొత్తానికి తిరుమలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉండడం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఆలయము, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కొండ అన్నీ కూడా ఏకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆలయంలో కూడా వరద నీరు ప్రవేశించినటువంటి పరిస్థితి. మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురుస్తూ ఉండడం, అంతేకాకుండా భక్తులు కూడా ఇవాళ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మరి ఈ నేపథ్యంలోనే దర్శనాన్ని కూడా నిలిపేశారు. అంతేకాకుండా ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. విజువల్స్ లో చూస్తుంటే ఒక భీతాహమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఏదైతే మొత్తం భారీ ఎత్తున కురుస్తున్నటువంటి వర్షంతో ఒక్కసారిగా ఎగిసిపడుతున్నటువంటి అలలు, అంటే ఒక సముద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం కూడా అలలన్నీ కూడా పైకొచ్చి పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తోంది. సో మొత్తానికైతే కపిలతీర్థం టెంపుల్ మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మొత్తం తిరుపతి మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా తిరుమలలో కూడా కొండ చర్యలు ఇరుగుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తిరుమలకు వెళ్లేటటువంటి ఏదైతే ఘాట్ రోడ్లు కూడా మూసాలని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ 9 న్యూస్.